హలో గాయ్స్ వెల్కమ్ GTA 5 మరొకటి ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో గాయ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో గాయ్స్ మీ అందరికీ తెలుసు మన మైకల్ అయితే ప్రెసిడెంట్ కావడానికి చాలా ట్రై చేస్తున్నాడు. సో అందుకోసం మనోడు చాలా అప్లికేషన్లు పెట్టిండు అండ్ చాలామందిని కొట్టిండు, చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గాయస్. సో ఈరోజు మన ఫ్రాంక్లిన్ హెల్ప్ తీసుకొని మన మైకల్ అయితే చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. సో ఇప్పుడైతే మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే మనం మైకల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మైకల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడనైతే ఈరోజు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూడవచ్చు, మనమైతే ఒక చిన్న మీటింగ్లోనైతే పార్టిసిపేట్ చేశాం గాయస్. అక్కడ మన మైకల్ అయితే మంచి స్పీచ్ ఇచ్చిండు. మీరైతే ఆ ఎపిసోడ్ చూడకపోతే డెఫినెట్గా మన ప్రెసిడెంట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ ఎపిసోడ్ని అయితే యూజ్ చేయండి. సో అది చూస్తే మీకు ఇదైతే చాలా బాగా అర్థమైపోతుంది. సో నేనైతే ఆర్ఆర్ ఎపిసోడ్ని అయితే ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్ని అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్ని అయితే ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి గాయస్. ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్ అంటే మరేదో కాదు, ట్రిపుల్ ఆర్ మూవీని GTA 5లోనే అయితే తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నాను. దాని మీద అయితే ఇప్పుడు చాలా వర్క్ చేస్తున్నాను. మూడ్ అయితే తయారు చేయడానికి ఇప్పుడిప్పుడే కొంచెం టైం తీసుకుంటున్నాను గాయస్. మూడ్ ఆల్మోస్ట్ తయారైంది. సో తయారైపోయిన తర్వాత ఆ మూడ్ని అయితే నేను ఆడతాను. సో మీరైతే ఈ వీడియోకి మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే ఈ వీడియోకి ఒక మినిమం 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో ఈ వీడియోకి 500 లైక్స్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా నేనైతే ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్ని అయితే తీసుకొస్తా. సో ఇప్పుడైతే మనం మైకల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో గాయస్ కొంచెం మైకల్ వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరం ఉంటుంది. సారీ ఇప్పుడే మనం ప్రెసిడెంట్ కాబోతున్నాం. సో మైకల్ వాళ్ళ ఇల్లు అయితే కొంచెం దూరం ఉంటుంది గాయస్. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే వీడియో మ్యాక్సిమం నా వీలైనంత వరకు అయితే స్కిప్ చేస్తాను. మైకల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాను గాయస్. యా ఫ్రెండ్స్, మనమైతే ఆల్మోస్ట్ మైకల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. సో ఇక్కడ మన ట్రేవర్ అండ్ మైకల్ అయితే మన కోసం సిద్ధంగా ఉన్నారు గాయస్. అండ్ నా దగ్గరనైతే అసలు డ్రెస్ లేదు, బట్ నో ప్రాబ్లం, మన మైకల్కి బాడీ గార్డ్ లెక్క ఉంటాం. ఈరోజు అయితే మనం మన దగ్గర డ్రెస్ లేకపోయినా పర్లేదు. సో గాయస్ మొత్తానికి అయితే మన మైకల్తో ఈరోజు ఏమేమి డిస్కస్ చేయాలంటే, సో మనందరికీ తెలుసు లాస్ శాంటోస్లో ఓట్లు రావాలంటే చాలా కష్టం. సో ఆపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళైతే చాలా ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు గాయస్. సో నేనైతే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెడదామని మన మైకల్తో చెప్తున్నాను, బట్ మన మైకల్ మాత్రం వినడం లేదు గాయస్. అంతా ఖర్చు పెట్టడం అవసరమా, ఒకవేళ మనం ఓడిపోతే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్తున్నాడు. బట్ నేను మాత్రం అస్సలు దానికోసం అయితే సిద్ధంగా లేను గాయస్. మన మైకల్ ఓడిపోవడాన్ని నేనైతే తట్టుకోలేను. అందుకోసమే నేనైతే అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాను గాయస్. ఒకవేళ మన మైకల్ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, బట్ మనం మాత్రం అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు లాస్ శాంటోస్లో పనిచేయాలంటే మన ఫ్రాంక్లిన్ అకౌంట్లో నుంచి తీసి, లేకపోతే ఎవరిదైనా రాబరీ చేసి, లేకపోతే బ్యాంక్ రాబరీ చేసి అయినా మనం ఈరోజైతే చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి. అండ్ తర్వాత మందు పార్టీ కూడా ఇచ్చేయాలి గాయస్. ఎస్ ఆఫ్ కోర్స్, లాస్ శాంటోస్లో పీపుల్ అందరికీ ఫ్రీగా మంది అయితే సర్వ్ చేస్తాను ఈరోజైతే. అండ్ అలాగే డీజే అయితే పెట్టి పెద్దగా ప్రచారం అయితే చేద్దాం. అండ్ గాయస్ డీజే కోసం మనం ట్రక్ తీసుకుందామా ఏం తీసుకుందామా నాకైతే అస్సలు అర్థమవుతలేదు. సో ఎలా చేయాలో అసలు అర్థమవుతలేదు గాయస్. బట్ ఈరోజు మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే గాయస్ డీజే ట్రక్ అయితే తీసుకుందాం. సో గాయస్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయండి, చాలా ఎక్స్పెక్ట్ చేయండి గాయస్. ప్రెసిడెంట్ సిరీస్ నుంచి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే రియల్ లైఫ్లో ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయో మ్యాక్సిమం అలానే ఎలక్షన్స్ అయితే నేను జరపబోతున్నాను GTA 5లో. సో రియల్ లైఫ్లో హిడెన్ సీక్రెట్స్ ఎలా ఉంటాయో, మందు పార్టీలు, డీజేలు, ప్రచారం, ఇవన్నీ మనం అయితే GTA 5లో చూడబోతున్నాం. సో ఈరోజు అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే ముందుగా డీజేని అయితే కొనుక్కుందాం, లేకపోతే రెంట్కైనా తీసుకుందాం. సో డీజే ట్రక్ని తీసుకున్న తర్వాత లాస్ శాంటోస్ మొత్తం మన మైకల్ గురించి అయితే ప్రచారం చేద్దాం. ఆ తర్వాత వేరే ముచ్చట గురించి అయితే చూద్దాం గాయస్. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే ఇప్పుడైతే మనం డీజే ట్రక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డీజే ట్రక్ ఎక్కడ ఉండేదంటే బీచ్లో ఉంటుంది. బీచ్లో పెద్ద పార్టీలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడనైతే మనం డీజే ట్రక్ని అయితే పర్చేస్ చేద్దాం. చేసిన తర్వాత మొత్తం మనం ప్రచారం చేద్దాం మన మైకల్కి ఓటేమని. And mana Michael symbol aithe meeku intavaraku cheppaledu kada guys, mana Michael symbol tree. Yes, of course guys, mana Michael symbol aithe tree. So chettu gurtuki oteste mana Michael gelisadu. Sorry priyati priyamaina Los Santos prajalara, yes meerandaru naavare. Oh, you are my MLA. wow, etla drift baagotunda. So guys, and alage meeru marchipokandi, ippadi varaku meeru mana channel ni subscribe chesukopote definitely mana channel ki aithe subscribe chesukondi. సో మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకుంటే జల్దీ మన మైకేల్ గారు అయితే లాస్ ఏంజెల్స్లో ప్రెసిడెంట్ అవుతాడు. సో సారీ కార్ మాత్రం సూపర్ ఉంది. సో నువ్వు పర్లేదు, లాస్ ఏంజెల్స్ ప్రాపర్టీ మొత్తం మనది. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ వీడియోని అయితే కొంచెం లెంత్ ఉండేటట్టుంది, నేనైతే వీడియోని కొంచెం స్కిప్ చేస్తాను, బీచ్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను. గాయస్ ఆల్మోస్ట్ మనమైతే డీజే ట్రాక్ దగ్గర దాకా వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు ఇదే మన డీజే ట్రాక్. డీజే ట్రాక్. సో ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఉందో డీజే ట్రాక్ అయితే మొత్తం మనది ఇది. సో దీన్ని అయితే మన వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. అండ్ దీని స్పెక్స్ అయితే చెప్తా గాయస్, ఒక్క నిమిషం వినండి. క్లైమేట్ అయితే అంత బాగాలేదు ఈరోజు. సో ఇదైతే ట్రక్, ఇందులో ఒక 2 or 3 మెంబర్స్ అయితే సీటింగ్ ఉంటుంది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే గాయస్, ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మొత్తం బేస్. సో మనమైతే డ్యాన్స్ చేయడానికి పనికొస్తుంది. సో ఇక్కడ కింద ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం అయితే బేస్. సో మొత్తం సౌండ్ గుద్దుతా అన్నట్టు మొత్తం పంచులు ఇస్తూ ఉంటుంది, ఇదంతా బేస్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం స్పీకర్లు. సో గాయస్ మొత్తానికైతే ఇక్కడ పైన కనిపించేది అయితే మన బేస్. సారీ గాయస్, బేస్ కాదు, ఇది మొత్తం సాంగ్స్ కోసం. ఇది మొత్తం మన వాయిస్ సౌండ్స్ అన్నీ వస్తాయి, ఇందులో దానికి సంబంధించిన బేస్ అయితే ఇందులో వస్తుంది గాయస్. సో మొత్తానికైతే డీజే ట్రాక్ అయితే అసుగుంది. అండ్ ఇక్కడ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడనైతే ఆపరేటర్ ఉంటాడు, అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి కాకపోయినా మనం ఇప్పుడు లోపల ఇన్సైడ్ ఉంది కదా, లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. అరే లోపలికి ఓపెన్ అయితే లేదండి. యా ఓపెన్ ద గేట్స్, సారీ ఓపెన్ ద డోర్. సో ఇక్కడి నుంచి మనం రిమోట్ హ్యాండ్లింగ్ అయితే చేయొచ్చు ట్రక్ని అయితే. సో డ్రైవర్ ఎక్కుతున్నాడు. సో మైకేల్ అయితే అసలు రావడం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంటే వచ్చి ప్రచారం చేసిన అనుకో గాయస్ గలీజ్గా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది గాయస్, ఎందుకంటే ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంటే వచ్చి డైరెక్ట్ అప్పుడప్పుడు చూడవచ్చు మనం ప్రజాసేవ చేస్తూ ఉంటారు. ఊడవడం, రోడ్లు ఊడవడం, సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ప్రెసిడెంటే వచ్చి డీజే ట్రాక్లో ప్రచారం అయితే చేస్తున్నాడు. మన మైకేల్ ఈ సైడ్ కూర్చున్నాడు, అబ్బా నాకు అనిపిస్తున్నాడు. సో మనమైతే దీన్ని తీసుకొని అంతటా తిరుగుదాం లాస్ ఏంజెల్స్ మొత్తం. సో మైకేల్కి ఓటేయమని చెప్దాం. అండ్ చెప్పడం మర్చిపోయినా గాయస్, మనం మైకేల్ కనుక లాస్ ఏంజెల్స్లో విన్ అయింది అనుకోండి, మనమైతే ఆంబులెన్స్ బదులు హెలికాప్టర్ తీసుకుందాం. సో ఆటోమేటిక్గా ఇదనైతే తీసుకుందాం, చెట్లకు దాకదు కదా. యా లైట్ వేసుకున్నాం. సో గాయస్ అండ్ మీరైతే మర్చిపోకండి, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తమ్ముడు జరిగి. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో ఇప్పుడు మనమైతే డీజే ట్రక్ని అయితే తీసుకున్నాం. సో దీంతోనైతే మనం ఒక దగ్గరనైతే మీటింగ్ పెడదాం. సో అక్కడ ఇక్కడ ఏంది గాయస్, మనం బీచ్లోనే మీటింగ్ పెడదాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడనైతే మంచి స్పీచ్ ఇద్దాం. అండ్ అలాగే ఇక్కడనే మనం మందికి ఇట్లా పార్టీ మొత్తం అరేంజ్ చేద్దాం గాయస్. నైట్ అయితే పెట్టుకుందాం. అండ్ పోలీసులకైతే కొంచెం డబ్బులు ఇచ్చి అయితే హ్యాండిల్ చేద్దాం, లేకపోతే మళ్ళీ మనల్ని ఊరుకోరు, అసలు పర్మిషన్కి ఇట్లా ఇయ్యరు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు గాయస్, ఆఫ్ కోర్స్ ఇక్కడనైతే చాలామంది ఉన్నారు. సో మనమైతే ఇక్కడనే పార్టీని అయితే పెట్టుకుందాం. యా ఎక్కడ పెడదాం? యా గాయస్ ఇదైతే నా బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఓ సారీ బాస్, ఇప్పుడు మనం ఎవరిని టచ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం ప్రెసిడెంట్ కాబోతున్నాం కాబట్టి. సో మనమైతే డీజే ట్రాక్ని అయితే ఒక దగ్గర ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసిన తర్వాత ఓ నో ఏమైంది? అరే బళ్ళు అసలు నువ్వు గాయస్, ఇది నేను అస్సలు ఊరుకోను. నా ట్రక్ని ఎత్తుకుపోతున్నాడు కదా, అస్సలు ఊరుకోను వీడు. ఎవడు? అరే నువ్వు బయటికి వెళ్ళరా బాబు, నువ్వు బయటికి వెళ్ళడు. దిగు 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 ఫ్రాంక్లిన్ దిగు 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 దిగు. ఎవడి మళ్ళా లేవద్దురా భయ్, నువ్వు లేవద్దు. లేస్తే ప్రెసిడెంట్ కోసం మేము పార్టిసిపేట్ చేస్తుంటే నువ్వు వచ్చి తీసుకొని పోతావు రా భయ్. కొంచెమన్నా ఉండాలి సిగ్గు సిగ్గులేదు ఏం లేదు అవులాగా గాయ్స్ మొత్తానికి అయితే మన మైకేల్ ఎక్కడో నాకైతే కనిపిస్తలేడు సో మొత్తానికి మనమే పార్టీని అయితే అరేంజ్ చేద్దాం తర్వాత మైకేల్ వస్తాడు అనుకుంటా ఇక్కడ ఇదంతా పర్ఫెక్ట్ ప్లేస్ ఉంది సారీ గాయ్స్ వాడు అందరిని గుద్దుకుంటూ పోయాడు గాయ్స్ అవును ఎవరు చూడలే కదా జిమ్ 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 వావ్ జిమ్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీ ఇద్దాం మనం ఏదైతే అందరికీ మొత్తం లాస్ శాంటోస్ అందరికీ పార్టీ ఇచ్చేద్దాం గాయ్స్ పర్ఫెక్ట్ ఉంది సో ఇక్కడ మనం డీజేని అయితే ప్లేస్ చేద్దాం వావ్ మన మైకేల్ రావాలి సో డీజే ట్రక్ సో మంది వచ్చిన తర్వాత మనమైతే స్పీచ్ ఇద్దాం డీజేని అయితే పెడదాం అండ్ మనుషులందరూ వస్తేనే బాగుంటుంది గాయస్ అందరు వచ్చిన తర్వాత మందు పార్టీకి ఇట్లా అరేంజ్ చేద్దాం సో గాయస్ మీరైతే ఇప్పుడు చూడొచ్చు మొత్తానికి అయితే మంది అయితే వచ్చిళ్ళు అండ్ మన మైకేల్ చూడొచ్చు ఇక్కడ మొత్తం కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత వైన్ అయితే అరేంజ్ చేసింది గాయస్ ఇక్కడ చూడొచ్చు మొత్తం వైన్ రెడ్ ఎల్లో గ్రీన్ బ్లాక్ అన్నీ ఉన్నాయి సో ఈరోజు అయితే మనం స్పీచ్ ఇద్దాం ఇక వెళ్ళి మన లెట్స్ గో సో మనమైతే స్పీచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఏరియా అయితే ఈ బిల్డింగ్ అనుకుంటున్నాను సో స్పీచ్ చేయడం అది ఇది మనకైతే సంబంధం లేదు గాయస్ నాకు ఈరోజు స్పీచ్ ఇద్దామని అసలేదు ఎందుకంటే నిన్న మొన్న స్పీచ్ ఇచ్చి ఇచ్చి అలసిపోయాడు సో మనమైతే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాం బట్ వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక చిన్న పని చేద్దాం గాయస్ అదేంటంటే ఏం లేదు గాయస్ మనం డబ్బులను అయితే ఇక్కడ వంచి పెట్టి వెళ్ళిపోదాం అండ్ తర్వాత రేపైతే ఇంకేమైనా చేద్దాము అని నేను అనుకుంటున్నాను సో ఏం చేయాలో మీరు కింద కామెంట్ చేయండి గాయస్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అని అయితే థాట్స్ రావడం లేదు సో మీ థాట్స్ని నేను బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోని అయితే క్రియేట్ చేస్తాను అండ్ అలాగే RRR మూవీ ఎపిసోడ్ని అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను గాయస్ సో మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం డబ్బులు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం యా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం డబ్బులను అయితే ఇక్కడ పెట్టేసాం సో కావాల్సిన వాళ్ళు తీసుకొని అయితే ఉంటారు సో మనమైతే ఇక్కడ వెళ్ళిపోదాం అండ్ ముఖ్యంగా మన ట్రేసీ అయితే మైకేల్కి ఊకే ఫోన్ చేస్తుంది మన ఫ్రాంక్లిన్ అండ్ ట్రెవర్ అయితే ఇక్కడనే చూసుకుంటూ ఉంటారు మన డీజే ట్రక్ని అండ్ అలాగే క్రౌడ్ ఏమైనా ఐ మీన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారని అయితే చూసుకుంటూ ఉంటారు మనమైతే వెళ్ళిపోదాం సో గాయస్ అండ్ అలాగే మీరైతే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం చేద్దాం మనం అసలు మన మైకేల్ ప్రెసిడెంట్ లాగా గెలవాలంటే ఏం చేయాలి సో డబ్బులు వంచేసాం అండ్ డీజే పెట్టినాం అండ్ అలాగే మందు పార్టీ ఇచ్చినాం ప్రచారం చేసినాం సో ఇంకేం చేద్దామో నాకైతే అసలు అర్థమవుతలేదు గాయస్ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇంతమంది ఓటర్స్ ఉన్నారు అంతమందికి డబ్బులు పంచుదాం అని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు కనుక వీలైతే కింద కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే మన మైకేల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో మీరు కామెంట్ చేసిన ప్రకారంగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ కామెంట్ అయితే పిక్ చేసి సో ఆ టాపిక్ని అయితే నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకురాబోతున్నాను అండ్ అలాగే గాయస్ నేనైతే RRR ఎపిసోడ్ నేనైతే వర్క్ చేస్తున్నాను గాయస్ సో ఇది వర్క్ ఫాస్ట్గా చేయాలని నేను అనుకుంటున్నాను సో దానికోసం మీరైతే ఏం లేదు గాయస్ జస్ట్ కింద కామెంట్ చేయండి లైక్ వి నీడ్ RRR ఎపిసోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ మీన్ నాకు ఫాస్ట్గా కావాలి RRR ఎపిసోడ్ అండ్ అలాగే మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత బూస్టప్ అనిపిస్తుంది గాయస్ అండ్ మీ అందరికీ తెలుసు నేనైతే రీసెంట్ డేస్లో చాలా అంటే చాలా ఇన్యాక్టివ్గా ఉన్న యూట్యూబ్లో సో మంత్లీ 30 వీడియోస్ అట్లీస్ట్ 15 వీడియోస్ పెట్టేవాడిని స్టార్టింగ్లోనైతే ఇప్పుడు మంత్లీ ఒక 3 or 5 వీడియోస్ కూడా అసలు నేను మినిమం 3 వీడియోస్ పెట్టడమే చాలా క్రియేట్ అయిపోయింది కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి సో అందుకోసమనే నేనైతే వీడియోలు అయితే పెట్టలేదు సో ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం వీడియోలు అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గాయస్ సో మీరైతే కింద కామెంట్ చేయండి సో గాయస్ వీడియోకి దింతే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి గాయస్ నార్మల్గా షేర్ చేయడం అంటే జస్ట్ గ్రూప్స్లో షేర్ చేయడం కాదు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు GTA 5 యూజర్ ఉంటారో వాళ్ళతోనే షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి గాయస్ ఎట్లా పోతుంది చూడమే సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే